లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. రేణుక జాతకం బాగుందని పంతులు గారు చెప్పినప్పటి నుంచి నేనెంతో సంతోషంగా ఉన్నాను. నువ్వేంటి ఇలా ఉన్నావు? మాట్లాడు మహాలక్ష్మి. నేను ఇకప్పుడే మాట ఇచ్చాను కదా సురేష్ కి నీకు పెళ్లి జరిపిస్తానని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోబోతున్నాను. సరే, నీ ఇష్టం. నీకు నాతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడు, లేకపోతే లేదు.
మహా మహా పంతులు గారింటికి వెళ్లే వరకు బాగానే ఉన్నావు కదా, వెళ్ళిన తర్వాత ఏమైంది నీకు? ఓ మంచి మర్యాద లేకుండా అలా లేచి వెళ్ళిపోయావు. కారులో కూడా నేను మాట్లాడుతున్నా, ఒక మాట కూడా మాట్లాడలేదు. రేణుకు పెళ్లి చేయాలని నువ్వు చెప్తేనే కదా పంతులు గారింటికి వెళ్ళింది. ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి, కానీ నువ్వు అలా ప్రవర్తించకూడదు. నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు. ముందు మీ పద్ధతి నాకు నచ్చలేదు. ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? నాకు చెప్పింది ఏమిటి, అక్కడికి వెళ్ళి చేసింది ఏమిటి? నేనేం చేశాను? పంతులు గారితో రేణుకు వేరే సంబంధం చూడమని ఎందుకండి అన్నారు? కొత్తగా అడుగుతావేంటి? మనం మాట్లాడుకునే కదా అక్కడికి వెళ్ళింది. మనం మాట్లాడుకునేది ఒకటి, మీరక్కడ మాట్లాడింది ఇంకొకటి. ఇంకొకట? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటా కోపం? ముందు కూర్చోను. మీరు కూర్చోమంటే నేను కూర్చోవాలా? నేను కూర్చోను. అసలు ఏదైంది మహా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, ఇక మీదటి నుంచి నేను ఇలాగే ఉంటాను. నా మాట మీరు వినప్పుడు మీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. లేదు, అర్థం పర్థం లేకుండా నువ్వింత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావడలేదు. రేణుకు పెళ్లి సంబంధాలు చూడాలని నాకు చెప్పింది నువ్వే కదా. మాట మర్చకండి, నేను అలా అనలేదు. రేణుకి మా అన్నయ్య కొడుకు సురేష్ కి పెళ్లి చేద్దామని మీతో చెప్పాను. అప్పుడు సరే అని తలాడించారు. అసలు రేణుకి సురేష్ కి పెళ్ళేమిటి? పెళ్ళేంటంటే మీ కూతురు రేణుక సురేష్ ని ప్రేమించింది కాబట్టి. ఇంతకంటే వివరంగా చెప్పడం నాకు తెలీదు. రేణు సురేష్ ని ప్రేమిస్తోందా? మీలాగా అబద్ధాలు ఆడటం నాకు చేత కాదు. కావాలంటే మీ కూతుర్ని పిలిచి అడగండి, తనే చెప్తుంది. మీరు ఒప్పుకున్నారని నేను దానికి చెప్పిన దగ్గర నుంచి అది సురేష్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. పిలవండి, అది వచ్చి చెప్పిన తర్వాత అయినా వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి. ఏంటి నాన్నా? నువ్వు సురేష్ ని ప్రేమిస్తున్నావా? నువ్వు సురేష్ ని ప్రేమించావా? చెప్పు రేణు, అడుగుతున్నారుగా. చెప్పు రేణు, సురేష్ ని ప్రేమించావా? చెప్పు. లేదు నాన్న, నేను సురేష్ ని ప్రేమించడం లేదు. నువ్వు చెప్పేది నిజమేనా? అవును నిజమే నాన్న. అయితే బయట సంబంధాలు చూడమంటావా? చెప్పు. నా పెళ్ళికి ఇప్పుడు తొందర వచ్చింది నాన్న.
నా సంతోషం కోసం. మీ ఇష్టమే నా ఇష్టం నాన్న. పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అక్క? నా అభిప్రాయాన్ని అక్కడే చెప్పేశానుగా. అంటే ఇంతకాలం సురేష్ బాబుని టైం పాస్ కోసం ప్రేమించావా? మీకెలా అనిపిస్తే అలాగే అనుకోండి. మాకెలా అనిపించడం కాదు, నీకెలా అనిపిస్తుందో ముందు అది చెప్పు. నిన్ను సురేష్ బాబుని ఒకటి చేయాలని మేమందరం ఎంతగానో అనుకున్నాం. మా సంగతి సరే, అమ్మా ఎంత కష్టపడి నాన్న నొప్పించే ప్రయత్నం చేసిందో నువ్వే చూసావుగా. అలాంటిది ఇప్పుడు నాన్న ముందు అమ్మని పిచ్చిదాన్ని చేసావు కదక్కా. ఆ రోజు సురేష్ బావ దక్కడేమో, సురేష్ బావుని పెళ్లి చేసుకోలేనేమో అని అమ్మ దగ్గర ఏడ్చి, ఇప్పుడు అమ్మే కావాలని ఈ పెళ్లి జరిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేశావు. నీ వల్ల ఇప్పుడు అమ్మ ఎంత బాధపడుతుందో ఒక్కసారి వెళ్ళి చూడు. ఏంటక్క నేను ఇలా పిచ్చివాడ్ల మాట్లాడుతుంటే సమాధానం చెప్పవేంటి? సరే నీ ఇష్టం, ఎలాగైనా చేసుకో. నాతో మాట్లాడకపోతే నేను తట్టుకోలేనమ్మా. నేను నీ మనసుని బాధపెట్టినందుకు నన్ను క్షమించమ్మా. నేను కావాలని మాత్రం ఇలా చేయలేదు. అమ్మా ఎంత చెప్తున్నా వినకుండా నాతో మాట్లాడకపోతే నా మీద ఒట్టే. కొంచెంసేపు నీతో మాట్లాడకపోతేనే మాట్లాడలేదు మాట్లాడలేదని నా వెంట పడుతున్నావే. పెళ్ళైన దగ్గర నుంచి ఆయన మాటకి ఏనాడు ఎదురు చెప్పని దాన్ని. ఈరోజు నా నోటికొచ్చినట్టు మాట్లాడి ఆయన్ని నానా మాటలు అన్నాను. ఆయన్ని అన్ని మాటలు అంటున్నా ఓపిక్గా అన్ని విన్నారే గాని తిరిగి నన్ను తప్పుగా ఒక్క మాట కూడా అనలేదు. అలాంటి ఆయన మనసుని బాధ పెట్టాను. ఏమిటో తెలియని కోపం, నా కూతురికి అన్యాయం జరిగిపోతుందనే కోపమే తప్ప ఆ టైంకి ఇంకేమీ నాకు తోచలేదు. నీ జీవితం బాగుండాలనే కదా నేను ఆరాటపడేది, కానీ నువ్వేం చేశావు? సురేష్ అంటే అసలు నీకు ఇష్టమే లేనట్టు మాట్లాడి ఆయన ముందు నన్ను దోషిని చేశావు. అది కాదమ్మా, మాట్లాడకు. ఒక్క మాట, ఒక్క మాట అవునానా? నేను సురేష్ ని ఇష్టపడుతున్నాను అనుంటే ప్రాబ్లమే ఉండేది కదే. అసలు నాన్న దగ్గర అబద్ధం ఆడాల్సిన అవసరం నీకేమొచ్చింది? అమ్మా అసలే నాన్న హెల్త్ బాగలేదు,
పైగా ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ అన్నారు. ఇటువంటి సమయంలో ఈ విషయాలని నాన్నతో చెప్తే దీని గురించి ఆలోచించి ఆయన ఇంకా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారమ్మా. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వ్యక్తిని మన చేతులారా మనమే మళ్ళీ హాస్పిటల్ పాలు చేసుకోవడం వల్ల మన ఇంటి దీపాన్ని మనమే ఆర్పుకున్నట్టు అవుతుందన్న భయంతోనే అలా అబద్ధం చెప్పాను. గాని నిన్ను ఆయన ముందు దోషిగా నిలబెట్టాలనే ఆలోచన అస్సలు నాకు లేదమ్మా, లేదు. రేణు, అవునమ్మా, నాన్నకి చిన్న గాయం అయితేనే అల్లాడిపోయే నువ్వు నాన్న ప్రాణానికే ప్రమాదం అని తెలిస్తే తట్టుకోగలవా? మీ ఇద్దరికీ ఏదైనా జరిగితే మాకు దిక్కెవరమ్మా? నిండు నూరేళ్ళు మీరు మాకు తోడుగా ఉండాలి. మీరు తప్ప మాకింకెవ్వరూ అక్కర్లేదమ్మా. ఎప్పటికీ మీరే మాకు ముఖ్యం, మీరే ముఖ్యం అమ్మా. అంకుల్ మంచివారు అనుకున్నాను, కానీ ఇలా డబుల్ గేమ్ ఆడతారనుకోలేదు. పాపం సురేష్తోనే తన పెళ్లి జరుగుతుందని రేణు ఎన్నెన్ని కలలు కందో, ఆఖరి నిమిషంలో సురేష్కి రేణునివ్వడం ఇష్టం లేదని తెగేసి చెప్పారు. నాకైతే ఒళ్ళు మండిపోయింది. ఆపవే, వచ్చిన దగ్గర నుంచి అదే మాట అంటున్నా. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది రుద్ర. ఊరికే ఆవేశపడినంత మాత్రాన ఏదీ జరిగిపోదు. అయ్యో, నీకు అర్థం కావట్లేదమ్మా. రాధగారు, మీరా? రండి సార్. రండి. చేసే వచ్చాను. ఏమో రుద్ర, భోజనమైందా? అయింది అంకుల్, నే వెళ్ళొస్తానమ్మా. ఏంటి చాలా కోపంగా ఉంది? మీరు కూర్చోండి. ఏమైంది రాధ? ఏదో ఆవేశం. దేనికి? చెప్తే ఏమీ అనుకోరుగా. రేణు పెళ్లి విషయమా? ఏమండి, పాపం రేణు సురేష్ల పెళ్లి కొప్పుకొని తర్వాత కాదండో, న్యాయం కాదండి. అయ్యో రాధ, నేను అసలు ఒప్పుకోలేదు. మీరు ఒప్పుకోకుండా మహాలక్ష్మి ఎందుకు చెప్తుందండి? అదే నాకు అర్థం కావట్లేదు. ఎక్కడో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది రాధ. జరిగితే జరిగింది. ఇప్పటి వరకు సురేష్తోనే రేణు పెళ్లి జరుగుతుందని అందరూ అనుకున్నారు కదా. మీరు కాస్త మనసు పెడితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయొచ్చండి. వద్దు రాధ, ఈ పెళ్లి జరగకూడదు. ఎందుకు? నా కారణాలు నాకున్నాయి. మీ కారణాలకి పిల్లల్ని బలి చేస్తారా? రాధ, ప్లీజ్ ఈ టాపిక్ వదిలేసే. మీరు ఈ పెళ్లికి ఒప్పుకునేంత వరకు నేను వదలండి. అనవసరమైన విషయాల్లో తలదూర్చి నా కోపం తెప్పించుకు. అనవసరమైన విషయాలా? ఓ సారీ సారీ, ఎంతైనా మీరు మీరు ఒకటే. అది కాదు రాధ, ప్లీజ్ వదిలేయండి. మనసులో సురేష్ని కావాలనుకుంటూనే మాటల్లో సురేష్ అవసరం లేదు అనటం తప్పు కాదా? చూడు రేణు, అంకుల్కి నువ్వంటే ప్రాణం. నువ్వేం కోరినా ఆయన చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని విషయాలు వేరు,
ఈ విషయం వేరు రుద్ర. అంటే సురేష్ నువ్వు మర్చిపోగలవా? నిజంగానా? నిజంగా సురేష్ ని మర్చిపోవడం నీ వల్ల కాదు. అవుతుంది కాదు, అవుతుంది కాదు, అవుతుంది అవుతుంది అవుతుంది. అయితే మీ నాన్న మీద ఒట్టేసి చెప్పు.